Hi friends, welcome to Hidden History Channel. Today, we are interesting contenting video. Please share the video. ఈ క్షేత్రం యొక్క చరిత్ర వచ్చేసి భక్త ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశిపుని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం దాలించి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ఆ ఉగ్రరూపం శాంతించకపోయేసరికి దేవతలందరూ చాలా ప్రయత్నాలు చేస్తారు అప్పుడు నరసింహస్వామి ఈ కొండ మీద వచ్చి తన రూపాన్ని నరసింహ అవతారాన్ని చాలించి నారాయణ అవతారంలో దర్శనమిస్తారు దేవతలకి అప్పటి నుంచి ఇక్కడ ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి నారాయణ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ పైన వచ్చేసి ఇక్కడ ఈ కొండ మీద జరిగిన చరిత్రకు గుర్తుగా లక్ష్మీ నరసింహస్వామి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అది ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం పదండి ఇది కిందన టెంపుల్ చూసాం కదా మెయిన్ టెంపుల్ ఈ పైన వచ్చేసరికి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా ఈ పైన ఇలాగా కాకపోతే ఇది ఇంకా సగం కన్స్ట్రక్షన్ అయినట్టు ఆపేశారో ఏం జరిగిందో బొమ్మలు అయితే పాడయ్యాయి లోపల సర్పం 5 పడగల సర్పం కడుతున్నారు ఇంకా పైకి రూట్ ఉంది వెళ్ళి చూద్దాం పదండి ఇంకా పైన